Hi Lee, hello Mary. Gardening is the art that uses flowers, plants and birds as paint and the soil as canvas. Namaste andi, welcome to Mana Inti Panta. Nenu mi Annapurna. Ee roju నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా గార్డెన్లో పైన నేను ఒక పనికిరాని గొడుగుని ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టెరస్లో ఎలా ఉండేదంటే ఇట్లా ఒక కడ్డీలాగా ఉండేది, దిమ్మెకి కడ్డీలాగా ఉండేదన్నమాట. ఫస్ట్ మేము బట్టలు ఆరేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము. సో గార్డెన్ స్టార్ట్ చేశాక అక్కడ ఏదైనా క్రీపర్ లాంటిది పెడితే బాగుంటుంది కదా అనుకున్నాను. సో ఈ ట్రే ఒకటి, పండ్ల ట్రే ఉంటుంది కదా, అది తీసుకొచ్చాను అన్నమాట. దాన్ని కొంచెం కట్ చేసేసి దానికి పెట్టాను. పెట్టేసి మట్టి పోసి రైల్వే క్రీపర్ అండ్ ఇది మార్నింగ్ గ్లోరీ అందులో పెట్టాను అన్నమాట. పెట్టేసి చిన్న చిన్న కట్స్, కోలియస్ ఉంది కదా, ఆ కోలియస్ని చిన్న చిన్న కట్టింగ్స్ పెట్టాను. పెట్టి తర్వాత కింద కూడా మధ్యలో హోల్స్ చేసేసి ఆ ట్రేకి కింద కూడా పెట్టాను. అవి కనపడకుండా ఉంటాయి కదా ఎదిగితే అని చెప్పేసి పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మంచి క్రీపర్ బాగా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత హ్యాంగింగ్ పార్ట్స్ రెండు పెట్టాను. పెట్టిన తర్వాత ఎక్కువ క్రీపర్ కదా, అది పాకుతుంది మంచిగా. పాకిన తర్వాత మళ్ళీ అటు ఇటు పడిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలే. ఇంట్లో గొడుగు ఉంది ఒకటి పాతది, సో ఆ పాత గొడుగును తీసి లిటరల్గా అది చువ్వలు కూడా అన్నీ విరిగిపోయాయండి. విరిగిపోయిన దాన్ని, దాన్ని బైండింగ్ వైర్ ఉంటుంది కదా, దాంతో చుట్టేసి చేశాను. ఎలా చేశాను ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇది టాంగిల్డ్ హెయిర్ కదా, దీన్ని పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ అటు ఇటు పడిపోతున్నాయి, వీటికి కూడా చుట్టుకుంటున్నాయి అవి క్రీపర్. సో ఇవి తీసేసి దీనికి ఏం చేశానంటే వేరే దగ్గర హ్యాంగ్ చేశాను. ఇవి దానికి గొడుగుని ఏర్పాటు చేశాను అన్నమాట. సో ఇలా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుందండి, మంచిగా సన్ దాని మీద పడుతూ ఉంటే. ఇలా అసలు మొత్తం పాడైపోయిన గొడుగు అన్నమాట ఇది. ఆ గొడుగుని కింద కూడా ఊడిపోయినాయి మొత్తం అవి చువ్వలన్నీ. దానికి ఆ మధ్యలో హోల్కి ఇది బైండింగ్ వైర్ చుట్టేసి దానికి కలర్ వేసాను. కలర్ వేసే మామూలు వాల్కి వేసే పెయింటే వేసేసాను. వేసి దాన్ని, దానికి థర్మోకోల్ చివర గుచ్చుకోకుండా ఉండటానికి థర్మోకోల్ బాల్స్ పెట్టామండి. పెట్టేసి ఆ కడ్డీకి హ్యాంగ్ చేసామన్నమాట, అదే కడ్డీకి గట్టిగా కట్టామన్నమాట. కడితే అది చాలా భలే అనిపించిందండి. అది క్రీపర్ మొత్తం పాకితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ పాకినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇప్పుడిప్పుడే దానికి తీగలు, ఉన్న తీగలు మాత్రం దానికి పైకి పాకిచ్చాను. ఇంకొక 1 మంత్ అలా పడుతుందన్నమాట దానికి మొత్తానికి పాకడానికి. ఇప్పుడే అల్లుకుంటూనే ఉంది, చాలా తొందరగా పాకుతుంది కాబట్టి. ఇది అసలు మొత్తం వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. అదొక చుట్టిల్లు అంటారు చూసారా, అలా చుట్టిల్లుకి ఎలా ఉంటుందో అలా మొత్తం పాకితే మాత్రం అలా ఉంటుంది. మంచిగా కరెక్ట్గా కట్ చేస్తే దాన్ని చాలా మంచిగా వస్తుందని నేను గెస్ చేశాను. సో మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో మన ఇంట్లో పనికిరాని వస్తువులని ఎలా చేయాలి అనేది కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే ఏదైనా మనం పనికొచ్చే విధంగా చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఇలా వీటిని వేరే వాటికి కూడా మనం దీన్ని పందిల్లాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా పాడైపోయిన గొడుగులు కానీ ఇలాంటివి కొన్ని. సో నేను ఇది ఇందులో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న పాత వస్తువులను కూడా పారేయకుండా ప్రతి ఒక్కటి కూడా మనం గార్డెన్ లో ఉపయోగించుకోవచ్చు అండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే
ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్షులు మాత్రం బాగా వస్తాయండి, దీని మీద చక్కగా వాలుతున్నాయి. రోజు ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ వస్తాయి పక్షులు, చాలా బాగుంటుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్ వాతావరణం. ఈ కొలియస్ కూడా చాలా తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అవి చాలా చిన్నవి పెట్టాను నేను, అవి కూడా బాగా వస్తున్నాయండి. ఇలా మధ్యలో కట్ చేసి దానిలోకి ఇలా దూర్చాను అన్నమాట, దూర్చేసేసి పెట్టాను మట్టిపోసి. చాలా బాగా వస్తుంది. చాలా త్వరగా పాకుతుందండి ఇది. మనం కొమ్మల ద్వారానే దీన్ని పెట్టుకోవచ్చు. రైల్వే క్రీప్